ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన వాళ్ళ సమస్యలపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఏపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిపిఐ ముప్పాల నాగేశ్వరరావు గారు. సో వారితో మాట్లాడదాం సార్. నమస్కారం సార్. ఏపీలోనే కాకుండా ఓవరాల్గా 8 రాష్ట్రాల్లో దాదాపు 8 లక్షలకు పైగా అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు సార్. ఈ బాధితుల పక్షాన మీరు ఎంతగానో పోరాడుతూ వస్తున్నారు, ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. అందులో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లోనే 19.52 లక్షల మంది ఉన్నారు. ఈ 8 రాష్ట్రాల్లో ఉన్న 32 లక్షల మందికి 7,600 కోట్లు ఇవ్వాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కరెక్ట్గా చెప్పాలంటే 3,965 కోట్ల చిల్లర ఆ 19.5 లక్షల మంది బాధితులకు ఇవ్వాలి. అలాగే తెలంగాణ ఒక 3 లక్షల మంది ఉన్నారు, కర్ణాటకలో ఒక 9 లక్షల మంది ఉన్నారు, ఒరిస్సా, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో ఒక్కొక్క 1 లక్ష చొప్పున ఉన్నారు. అగ్రిగోల్డ్ కంపెనీ యువతకి ఉద్యోగాల ఆశను ఏజెంట్ పేరుతో కల్పించి డిపాజిట్స్, డైలీ కలెక్షన్స్, మంత్లీ కలెక్షన్స్, ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి స్కీమ్స్ పెట్టింది. ఈ స్కీమ్స్ తోటి మొదటి రోజుల్లో 1995లో ప్రారంభించిన ఈ సంస్థ తొలి రోజుల్లో మెచ్యూర్డ్ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 30 నెలలు అలా పెట్టిన డబ్బులు ఇచ్చేటప్పుడు నమ్మకం కాదు. ఇది మంచిగా ఉంది కాబట్టి ఏజెంట్ కూడా సుమారు 3.5 లక్షల మంది ఏజెంట్లు ఉపాధి కోసం చేరారు. సహజంగా ఏజెంట్లు ఏం చేస్తారు, వాళ్ళ బంధువులు, ఇంటి పక్క వాళ్ళు, స్నేహితులు, మా కంపెనీ గొప్పది, మా డైరెక్టర్ దేవుడు లాంటి వాడు కాబట్టి మీరంతా డిపాజిట్ చేయండి, ఇంట్రెస్ట్ వస్తుంది, మీకు సేవింగ్స్ లాగా ఉంటాయని నచ్చ చెప్పారు. దాన్ని నమ్మి ప్రధానంగా మహిళలు రోజు 10-20 అందులో ఎక్కువ మంది ఏపీలో 19.5 లక్షల మంది ఈ డిపాజిటర్స్లో 13 లక్షల మంది పేదవాళ్ళు. 2013-14 మెచ్యూర్డ్ చెక్స్ కూడా ఉన్నాయి, ఆ చెక్స్ క్యాష్ అవ్వలేదు, అన్రెస్ట్ వర్క్ డిపాజిటర్స్లో ఉంది. పోలీసు పట్టుకొని రైడ్ చేసేటప్పటికి ఇది బాగా భగ్గుమంది. ఒక 5 నెలలు 6 నెలల తర్వాత వారిని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళటం, ఆ సందర్భంగా నాతో వారు ఇంటరాక్ట్ అవ్వటం, దీనికి కాస్త సారథ్యం వహించి గడ్డెక్కించమని చెప్పి వారందరూ అడగటం, ఆ మేరకు నేను కూడా 8 లక్షల మందికి ఒక ఫైనాన్స్ కంపెనీ మోసం చేసి కావాలని డిపాజిట్లు ఇవ్వకుండా డబ్బుని తరలించి వేరే మార్గంలో తీసుకెళ్ళి వీరికి అన్యాయం చేస్తుంటే ఒక కమ్యూనిస్టుగా, ఒక సిపిఐ కార్యకర్తగా మనం చూస్తూ ఉండటం సరైంది కాదు, ఇందులో నిలబడాలా, సాధించాలా, వారి డబ్బులు వాడికి ఇప్పించాలా అనేటువంటి పట్టుదలతోటి అప్పటి నుంచి ఆర్గనైజేషన్ యాక్టివ్ చేసాం. ఈ మధ్య పోలీస్ యంత్రాంగం ద్వారా బాండ్ల పరిశీలన కూడా జరిగింది, అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో. సో ఈ పరిశీలన పూర్తి స్థాయిలో జరిగిందంటారా? యాక్చువల్గా నవీన్ గారు ఏమైందంటే 1 మార్చి నెలలో 18 రోజులు అసెంబ్లీ జరుగుతుంది. 6 మార్చి అసెంబ్లీ స్టార్ట్ అయిన రోజే విజయవాడ ధర్నా చౌక్లో దీక్షలు పెట్టాం. రోజు 400, 500, 1000, 2000 ఈ దీక్షలు 5 రోజులు పోలీసులు టెంట్లు ఇంట్లో పీకేశారు. దీంతో రెచ్చిపోయి నిరోధక దీక్షలుగా, ఆమరణ దీక్షలుగా మారినాయి. ఓ బ్యాచ్ని అరెస్ట్ చేసి దాని ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు గారి నేతృత్వంలో ఉన్న బ్యాచ్ని అరెస్ట్ చేసి ఉప ప్రధాన కార్యదర్శి మళ్ళా
బి చంద్రశేఖర్ బివి చంద్రశేఖర్ అని వారి నేతృత్వాన్ని మళ్ళీ కూర్చున్నారు. ఆ చర్చ పుల్లారావు గారికి జగన్ గారికి మధ్య వాదనగా మారింది. ఈ వాదనలో రుజువు చేస్తే పుల్లారావు బయటికి పోవాలి, రుజువు చేయకపోతే మీరు బయటికి పోవాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తానని జగన్ గారి కోరిక మేరకు సీఎం గారు చెప్పారు. మేము ఇక అసెంబ్లీ ముట్టడికి పోదాం అనుకున్నాం. ఈ దశలో 22 అధికారులు మాతో చర్చించారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ సి కుటుంబరావు గారు, అలాగే మన సిడి ఏడిజి ద్వారకా తిరుమలరావు గారు, ఇతర అధికారులు మాట్లాడారు. 23 ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీ మమ్మల్ని పిలిచారు. ఛాంబర్ పిలిచి మీకు న్యాయం చేస్తాం, ఈ డిపాజిట్ సెక్యూరిటీ యాక్ట్ చాలా దరిద్రంగా ఉంది, ఆ యాక్ట్ని మార్పిస్తాం, చనిపోయిన వారికి కూడా 3 లక్షలు అన్నారు, మనం 5 లక్షలు మనం అడిగాం, 5 లక్షలకు అంగీకరించారు. అప్పటికి 109 మంది చనిపోయారు. అగ్రిగోల్డ్ ఇందులో అగ్రిగోల్డ్ పరివార్ కింద కూడా కొంతమంది బాండ్లు ఉన్నాయి, వాళ్ళ పరిశీలన జరగలేదు, మరి దీనికి వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు? చాలా కరెక్ట్ పాయింట్ అడిగారు మీరు. మేము నిన్న 3 రోజుల క్రితము ద్వారకా తిరుమలరావు గారు సిఐడి చీఫ్ వారిని కలిసాం. ఈ పరివారం అనేది ఈ కంపెనీ ఉద్యోగుల్లో పెట్టుకున్న ఒక సొసైటీ యాక్ట్ కింద పెట్టారు, మిగిలిన కంపెనీ యాక్ట్ కింద ఉన్నాయి. అందుకని సొసైటీ యాక్టు కంపెనీ యాక్టు రెండు ఒకటి కాదు కదా అని పోలీసులు అంటున్నారు. మేమేమంటామంటే అది యాక్ట్ ఏమైనా కలెక్ట్ చేసింది అగ్రిగోల్డ్ కంపెనీ, పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసిందా, వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి కలెక్ట్ చేసిందా, ఏజెంట్ నుంచి కలెక్ట్ చేసిందా, కలెక్ట్ అయితే చేశారు కదా, కలెక్ట్ చేసింది కంపెనీ లోపలే కదా. కాబట్టి కంపెనీ లోపల కలెక్ట్ చేసినప్పుడు ఏ యాక్ట్ అయినా మీరు దాన్ని కూడా బాండ్ పరిశీలన చేయండి, పరిష్కారానికి ఏం చేయాలో మీరు తదుపరి ఆలోచించి ప్రభుత్వ పరంగా న్యాయం చేయండి. ఒక 600 కోట్లు ఇందులో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు చేయండి అంటాం. ఇక్కడ బేసిక్ పాయింట్ ఏమంటే జనవరి 13 దాటకుండా, అంటే రేపు వచ్చే సంక్రాంతి పండుగ దాటకుండా ఆ జీవోని సవరించి పోస్ట్ మార్టం ఎఫ్ఐఆర్ ఉండాలి అనేటువంటి దాన్ని సవరించి న్యాయం చేస్తాము. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా నేను బాధ్యత తీసుకొని ప్రభుత్వం తరఫున చెబుతున్నాను అని కుటుంబరావు గారు ఒక సెల్ ఫోన్ మెసేజ్ పెట్టి దాన్ని మాతో మాట్లాడి ఆ దీక్ష విరమించమని చెప్పి చెప్పారు. ఆ మేరకు మేము 30 గంటలు అయిపోయింది ప్రభుత్వానికి తుది హెచ్చరిక పెట్టాం, లేట్ అవుతుంది, మీరు హామీ ఇచ్చింది మార్చలేము, జరుగుతుంది, 9 నెలలు అయిపోయింది. ఒక అగ్రిగోల్డ్లో 8,000 కోట్ల విలువైన ప్రాపర్టీని మా పోరాట ఫలితంగా గవర్నమెంట్ అటాచ్ చేసింది. డబ్బు లేకపోతే వేరే విషయం, కంపెనీ దగ్గర డబ్బు ఉంది, కంపెనీ చైర్మన్ అవ్వా వెంకటరామారావు 20,000 కోట్ల ప్రాపర్టీ మా కంపెనీకి ఉందని చెప్పాడు. ఇప్పుడు ఎస్ఎల్ గ్రూపు కంపెనీ అని ఒక కంపెనీ ఉంది, సుభాష్ చంద్ర అని ఆయన భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు, పెద్ద వ్యాపారి, వారు కొనుగోలు చేస్తామని వచ్చారు, హైకోర్టులో నడుస్తుంది. మరోవైపు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ సిపిఐ తరఫున కూడా మేము పోరాడతాం, అదేవిధంగా జగన్ కూడా చెప్పారు ఆల్రెడీ మేము అధికారంలోకి వస్తే బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఒక అన్నారు, మరి దీన్ని ఎలా చూడొచ్చు, ఏమంటారు? అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటివి జరిగినప్పుడు జోక్యం పెట్టుకొని బాధ్యతల పక్షాన నిలబడి న్యాయం చేయాలి. పొలిటికల్ పార్టీస్ ఉంది అందుకే, కానీ ఇక్కడ ఏదో ఈ ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షం ఇద్దరికీ ఈ అగ్రిగోల్డ్ కంపెనీతో కొంత అనుబంధం కొంత ఏదో ఉంది.
లేకపోతే ప్రతిపక్ష నేత దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఇప్పుడు యుద్ధంలో దూకాలి. ఆయన మేము 18 రోజులు కూర్చున్నప్పుడు కూడా ఇన్ టైంలో రాలేకపోయారు, ముగింపుకి వచ్చారు. ఇప్పుడు కూడా ఏమంటారంటే ఈ 2 నెలలు ఆగండి, రేపు గవర్నమెంట్ వస్తుంది, వస్తే నేను పూర్తి న్యాయం చేస్తానంటారు. అన్నిటికీ అధికారం వచ్చినాకనే న్యాయం అంటున్నారు. చంద్రబాబు గారు కూడా అట్టగా అన్నారు, 83,000 రుణమాఫీ అన్నీ ఆచడుగుచ్చడికి 24,000 వచ్చింది, 5 ఏళ్ళకు వచ్చింది. అలా కాకుండా నిన్న మొన్న నేను పత్రికల్లో చూశాను, దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు, దీన్ని సిపిఐకి ఇవ్వమని. దానికి మేము వ్యతిరేకం, మొత్తం అసోసియేషన్ వ్యతిరేకం. సిబిఐకి ఇస్తే మరో 10 ఏళ్ళు పడుతుంది, సిఐడికి ఇస్తేనే 3 ఏళ్ళకి తాళ, ఈ సిబిఐకి ఇస్తే 10 ఏళ్ళు పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అది మంచిది కాదని మా వాళ్ళ అభిప్రాయం చెప్పినా కూడా వారు స్వయంగా తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్కి సిబిఐకి ఇవ్వమని చెప్పిన తర్వాత పరిష్కారం వారి చేతిలో ఉండదు, అది సరైనది కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ పాయింట్ చంద్రబాబు మీద సాధించుకోవటం, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి మీద సాధించుకోవటం, అది ఆ 2 పార్టీలకు సంబంధించిన విషయం ఏమైనా చేసుకోవచ్చు. రాజకీయ పార్టీలు అన్నాక తప్పులు ఎత్తి చూపుతూ ముందుకు పోవాలి, వాళ్ళకి హక్కు ఉంది. కానీ ఒక 32 లక్షల మంది పట్టణ ఏపీలో 19.5 లక్షల మంది మన పోలీస్ వెరిఫికేషన్లో 21,14,000 వచ్చినాయి బాండ్స్ అకౌంట్స్. వీరికి న్యాయం జరగడం ముఖ్యం తప్ప దాన్ని తీసుకెళ్ళి సిబిఐ చేతిలో పెడితే ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు 160 దాకా వచ్చారు, ఇంకా కొంతమంది కలెక్టర్లకు ఇచ్చారు. ఇది కనుక లేట్ అయితే 10,000 20,000 కట్టిన చిన్న కస్టమర్ కూడా ప్రతి క్షణం చచ్చి బతుకుతున్నారు. జనసేన పార్టీ కూడా వీళ్ళ పక్షాన పోరాడుతున్నట్లుగా చెప్తున్నారు, మరి దీన్ని ఎలా చూడొచ్చు, జనసేన స్పందన ఎలా ఉంటుందనుకోవచ్చు ముందు ముందు దీనిపైన? పవన్ కళ్యాణ్ గారు 30 మార్చి విజయవాడకు వచ్చారు, మేమే ఆ మీటింగ్ని అసోసియేషన్ తరఫున కండక్ట్ చేశాం, గట్టిగా వీళ్ళ పక్షాన్ని నిలబడతానని చెప్పి గట్టిగా చెప్పారు. మొన్న మళ్ళీ మా బస్సు యాత్రకి వారి బాధ్యత కలిగినటువంటి వారందరికీ చెప్పాం, ముగింపులోనూ ప్రారంభంలోనూ మధ్యలోనూ ఈ ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో జరిగిన బస్సు యాత్రలో పాల్గొన్నాం, మాకు రెస్పాన్స్ రాలే, కానీ రెస్పాన్స్ రాలే. ఆయన వచ్చి పాల్గొంటే బాగుంటుంది అనుకున్నాం. నేను ఒక వాళ్ళ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌడ్ గారికి ఒక 15-20 సార్లు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అని, ఎందుకో రాలేకపోయారు. ఇంకా ఏ పార్టీలు పాజిటివ్గానే ఉంటారు, పొలిటికల్ పార్టీ అన్నాక ఇంత పెద్ద ఇష్యూలో పాజిటివ్గా లేకుండా ఎందుకుంటారు, అందరూ ఉండాలని కోరుకుంటారు, అందరూ దీని మీద వాయిస్ రైజ్ చేయాలి. సిపిఎం పార్టీ మధు గారు వీళ్ళందరూ కూడా వచ్చి పాల్గొన్నారు, ఈ రామకృష్ణ గారు అన్ని సందర్భాల్లో ఉన్నారు, లైక్ జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీ రామారావు గారు వచ్చారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువరారెడ్డి గారు వచ్చారు, బీజేపీ విష్ణుకుమార్ రాజు గారు కూడా వచ్చారు. అయితే దీన్ని ఇంతటి కష్టం ఒక ప్రైవేట్ కంపెనీ మోసం చేసి 2 లక్షల మందిని మోసం చేస్తే ప్రభుత్వం ఇంకా చురుగ్గా ఉండాలి. అసలు నాకు ఆశ్చర్యం ఇప్పటికీ అర్థం కానిది ఏమంటే, ఒక గోడ ఒక బస్సు కారు యాక్సిడెంట్ అయితే సీఎంలు ఒపోజిషన్ లీడర్లు పరిగెత్తుకుంటూ పోతారు, ఇంతమంది చనిపోతే ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గంలో చచ్చిపోయిన ఇంటికెళ్ళి పలకరీ, అది దారుణం.
ప్రజాప్రతినిధులు కనీసం పరామర్శించడానికి కూడా పోవాలా? ఒక్కే ఎమ్మెల్యే, అది చాలా ఆశ్చర్యం. బాధితుల తరపున ఒక అసోసియేషన్గా ఏర్పడడం కానీ, వారి పక్షాన పోరాడుతూ మీరు గత కొన్నేళ్ళుగా చేస్తున్నారు ఈ పోరాటం, సో దీనికి సంబంధించి బాధితులు ఏమంటున్నారు మీరు చేస్తున్న ఈ పోరాటానికి? ఉద్రిక్తభరితమైనటువంటి పరిస్థితి వస్తుంది. చాలా కుటుంబాలు యాత్రల్లో వివిధ జిల్లాలకి వెళ్ళినప్పుడు, వాళ్ళ దైన్యమైన పరిస్థితి చూసినప్పుడు, అది ఈ ప్రభుత్వాలు ఏం ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు ఏం పార్టీలు, ఇంత కుంభకోణం జరిగి ఇంతమంది చనిపోతే వారు పక్షాన్ని నిలబడని మనిషి ఒక మనిషేనా? ఎంపీలు ఎంపీలేనా? ఎమ్మెల్యేలు ఎందుకు గెలుస్తున్నారు? వాళ్ళ వ్యాపారాలు వృద్ధి చేసుకోవడానిక, స్వార్థాన్ని పెంచుకోవడానిక, డబ్బుని తరతరాలు కూడబెట్టుకోవడానిక ఇలాంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే ఏమి చస్తాయేమని ఆవేశంగా చాలా సందర్భాల్లో అనిపించింది. నన్ను బాధిత కుటుంబాల వాళ్ళు వచ్చి వేదిక మీద పిలుస్తుంటే బోరు బోరుని వెలిపించారు. అందుకని నేను ఈ సందర్భంగా మీ ద్వారా 99 టీవీ ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పదలుచు, మీరు సింగపూర్లో మలేషియాలో తిరగండి, పోలవరం కట్టండి, రాజధాని కట్టండి. మేము సిపిఐ పార్టీగా గుడ్డి వ్యతిరేకత అనేది ఉండదు, కన్స్ట్రక్టివ్గా ఉంటాం, వాస్తవాల మీద ఆధారపడి ఉంటాం, మంచిని మంచిగా చెప్తాం. కానీ ఇన్ని లక్షల మంది ముఖ్యమంత్రి గారు వెంక పరిష్కారం కోసం చూస్తుంటే 9 నెలలు పెట్టాలి. ఒక ఫుల్ డే ఆల్ డిపార్ట్మెంట్స్, లీగల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, సిఐడి డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఎవరెవరైతే ఉన్నారో సంబంధిత మినిస్టర్ని అధికారుల్ని కూర్చోబెట్టి 10 రోజుల్లో ఈ రికవరీ ఇవ్వాలి. ఒకవేళ ఆ కంపెనీ తీసుకు ఎస్ఎల్ గ్రూపు కొన్నా కొనకపోయినా ఈ బాధితులకి మనం న్యాయం చేయాలా? ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నాక ఇంతమంది పెట్టెలు రాలిపోయినట్టు రాలిపోయి దిగులతో చచ్చిపోతూ ఉంటే వారికి ఇవ్వడానికి ఎప్పుడు 2015 జనవరి 4 అంటే 2016 2017 ఇంకో 4 నెలలు పోతే 3 సంవత్సరాలు నిండుతుంటే ఇక ముఖ్యమంత్రి గారు ఏ లోకంలో ఉన్నాడని అనుకోవాలో ఆలోచించండి. నిజానికి మొత్తం 8 రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంటే అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దీన్ని ప్రజా ఉద్యమంగా మార్చగలిగింది ఇక్కడ మేమే. అలా ప్రజా ఉద్యమంగా మార్చి లక్షల మందిని వీధుల్లోకి తీసుకొచ్చాం కాబట్టి ముఖ్యమంత్రి కొంతమేరకు స్పందించాడు. కానీ ఆ కొంతమేరకు స్పందిస్తే లాభంలా, ఫలితం వాళ్ళ చేతిలోకి వెళ్తే తప్ప కుదరదు. అందుకని ఇవాళ మనము 24 ఉన్నాం, ఈ నెలాఖర లేదు జనవరి 1 వీక్ అన్నారు, చూస్తాం సంక్రాంతి పండుగ చూస్తాం. ఈలోపు చనిపోయిన వారికి ముఖ్యమంత్రి గారు పిలిచి ఆ జీవో మార్చి అందరికీ 5 లక్షల ఎక్స్గ్రేషియో వారు చెల్లించాలి. అలాగే డిపాజిటర్స్ అందరికి కూడా డబ్బులు ఇప్పించే దాన్ని అతి త్వరితగతిన ఉండాలి. మేమైతే ఒక డెడ్ లైన్ పెట్టాం, చావో రేవో, కోర్టు ఏం చేస్తుందో మీరేం చేస్తారో, ధర్మాసనం కూడా ఏదో కోర్టు పీడన పెట్టి వాయిదా వేసినప్పుడల్లా వాయిదాలు పెడితే సాధ్యం కాదు. మా పోరాటం లేకపోతే 2000 మంది పని చచ్చిపోయింది, 2000 చచ్చిపోయి ఉండేవాడు. కేవలం ఏపీలోనే 19 లక్షల మంది బాధితులు, ఇతర రాష్ట్రాల్లో 8 రాష్ట్రాలు మొత్తంగా 32 లక్షల మంది ఉన్నారు. అంటే ఇప్పుడు మన రాష్ట్ర ఏపీ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వారు బాధితులు ఏమంటున్నారు? వాళ్ళు వస్తున్నారా ఈ మీరు పెట్టిన ప్రతి మీటింగ్ సరే ఏమంటున్నారు వాళ్ళు? అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో అసోసియేషన్ ఫామ్ అయినాయి. కొన్ని రాష్ట్రాలకు మేము ప్రత్యక్షంగా వెళ్ళాము. అనేక రాష్ట్రాల్లో వారందరూ కూడా ఈ ఆల్ ఇండియా లెవెల్లో అందరినీ పిలిచినప్పుడు వస్తున్నారు, రాష్ట్రాల వారిగా ఉద్యమం చేస్తున్నారు. అయితే ప్రజా ఉద్యమంగా మారింది, ఎక్కువ సంఖ్యలో ఉంది,
7,500 కోట్లు 4,000 కోట్ల దాకా ఉంది ఏపీ. కాబట్టి ఏపీ ఉద్యమమే 8 రాష్ట్రాల ఉద్యమాన్ని ప్రభావితం చేస్తుంది. మన 32 లక్షల మంది కోసం మన ఆందోళన కొనసాగిస్తుంది. తాజా రాజకీయాల విషయానికి వస్తే ఏపీలో సిపిఐ పాత్ర ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? భవిష్యత్తులో 2019 ఎన్నికలకు కావచ్చు ఎలా ఉండబోతుంది? యావత్ భారతదేశంలో ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి నిర్మాణపరమైనటువంటి పద్ధతుల్లో శాఖ నుండి జాతీయ స్థాయి దాకా మహాసభలు జరుగుతాయి. అందులో భాగంగా ఏప్రిల్లో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ కేరళలో జరుగుతుంది. ఏపీ స్టేట్ కాన్ఫరెన్స్ ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో కడపలో జరుగుతుంది. ఈలోగా అన్ని జిల్లాల మహాసభలు జరుగుతున్నాయి. మేమంతా ఇప్పుడు ఆ మహాసభల్లో, అలాగే రేపు సమ్మర్లో రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలు, 2019లో రానున్న అసెంబ్లీ ఎన్నికలు, వీటికి సంబంధించిన ఒక వ్యూహాన్ని ఎత్తుగడల్ని ఈ రాష్ట్ర మహాసభల్లో రూపొందిస్తాం. ఈ జిల్లాల్లో అందరి అభిప్రాయాలు జిల్లా మహాసభల తర్వాత రాష్ట్రంలో జరిగే మహాసభల్లో 2019 కాదు, రానున్న ఫ్యూచర్ 3 సంవత్సరాల కార్యాచరణకు సంబంధించి, పోరాటాలకు సంబంధించి, ఎన్నికలకు సంబంధించి ఒక స్పష్టమైన ప్రణాళికని స్టేట్ కాన్ఫరెన్స్లో రూపొందిస్తాం. ఇన్ జనరల్గా ఈ తెలుగుదేశము, వైసీపీ ఇవన్నీ బాగా ముదురు పార్టీలు, వాటికి మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువ. మనీ మేనేజ్మెంటు, క్యాస్ట్ మేనేజ్మెంటు, ఓటు మేనేజ్మెంటు, సర్వీస్ మేనేజ్మెంటు లేదు. కానీ కావాలంటే ప్రభుత్వ ధనాన్ని ఎంతైనా సరే, వెనకటి రోజుల్లో పార్టీలు పార్టీ డబ్బో వ్యక్తుల డబ్బో ఖర్చు పెట్టేవాడు. ఈ మధ్య ఈ 20 ఏళ్ల కాలంలో కొంచెము నడమంతరపు సిరిమంతులు పెరిగారు. వాళ్ళు సొంత డబ్బు కూడా పక్కన పెట్టి ప్రభుత్వ డబ్బుతో ఓటర్ని ప్రభావితం చేసే పద్ధతి, మీకు సైకిల్ ఇస్తా, లేకపోతే మీకు గోనె సంచిస్తా మూత కట్టుకొని చావడానికి, లేకపోతే మందు బాటిల్ ఇస్తా, లేకపోతే ల్యాప్టాప్ ఇస్తా, కలర్ టీవీ ఇస్తా అని చెప్పి ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనే స్కీమ్స్ పెట్టారు. ఈ స్కీమ్స్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ప్రజల్లో చెప్పి, అది ఎవరి బాబు సొమ్ము కాదు, అది ప్రజల సొమ్ము. ఒకటి, రెండు, వాళ్ళు మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలా ఉన్నారు? మామూలుగా ఎవడలేదు, నా పుట్టాడు ఓటరు కూడా డబ్బుకి ఎలాడు పడిపోయాడు. అందుకని నేను ఈ సందర్భంగా మీ ద్వారా డబ్బుకి ఓట్లు అమ్ముకోవటము అంటే భర్త అయినా భార్య అయినా కుటుంబ సభ్యుల్ని తాకట్టు పెట్టుకోవడం కింద లెక్క. మన తలరాతల్ని మార్చే రాజులు రంగప్పలు లేరు కదా. ఇప్పుడు ఉంది చట్టసభలు, ఎమ్మెల్యేలు, మంత్రులే కదా. అలాంటి రాజుని ఎన్నుకునేటువంటి ఎన్నికల్లో డబ్బు తీసుకొని ఓటేసినాక ఇవాళ 100 కోట్లు ఉన్నాయన్నా 500 కోట్లకి 1000 కోట్లకి ఈ పదవిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదిస్తున్నారు. మీకు అసలు ఆశ్చర్యం వేస్తుంది, 2004 ఎన్నికల్లో లోక్సభలో గెలిచిన ఎంపీలు 162 మంది కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళ యావరేజ్ ప్రాపర్టీ 1,92,00,000. అకార్డింగ్ టు నామినేషన్ ఫామ్ మీద వాళ్ళు ఫిల్ చేసినటువంటిది అఫిడవిట్, అది 2009 వచ్చేటప్పటికి 331 మంది అయ్యారు కోటీశ్వరులు. వారి యావరేజ్ ప్రాపర్టీ 6 కోట్లు. ఇది అఫీషియల్ వైట్ మనీ ఆన్ పేపర్ మీద పెట్టినటువంటి దాన్ని యావరేజ్ చేసి, అదే 2014 వచ్చేటప్పటికి ఈ లోక్సభలో 543 మంది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉండే
దాంట్లో 443 మంది వారి సరాసరి ప్రాపర్టీ 16 కోట్లు. నవీన్ గారు మీకు గుండె పగిలిపోతుంది, అంటే ఒక్కొక్కడు సరాసరి ప్రాపర్టీ 16 కోట్లు. అందులో మా ఎంపీ గారు నెంబర్ 1, గల్లా జయదేవ్ గారు. వాళ్ళకి వెనక నుంచి కుటుంబాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, సంపాదించుకున్నారు. అదేదో అక్రమ సొమ్ము అని నేను అది చెప్పట్లా. ఈయన ఆల్ ఇండియా ఫస్ట్, సుమారు 670 కోట్ల చిల్లర ఆయన అఫీషియల్ చూపించినటువంటిది. మీ చెవళ్ళ రెడ్డి గారు నెంబర్ 2 ఇన్ ఎంటైర్ ఇండియా, 560 కోట్లు. 3 మన బీజేపీ గంగరాజు గారు, వారిది 300 కోట్లు పైచిలకు, 332 కోట్లు. భారతదేశంలో ఉన్న 543 మందిలో వైట్ మనీ మాకు ఇంత ఉందని చెప్పిన మనగాళ్ళు 3 తెలుగాళ్ళు, వాళ్ళు 1, 2, 3. ఇవాళ వీళ్ళకి ఒక్కొక్కళ్ళు యావరేజ్ ప్రాపర్టీ 16 కోట్లు అయితే బ్లాక్ మనీ, అన్అకౌంటెడ్ మనీ, లెక్కలకి రాని మనీ ఇంకా 8000 కోట్లు ఉంటుంది. అంటే దీని అర్థం మా పురపాలక శాఖ మంత్రిగా రాస్తే 1200 కోట్లు. ఆల్ ఇండియా ఫస్ట్, 29 రాష్ట్రాల్లో ఇంత మనగాడు వదిలాడు మా నాన్నగారికి ఉన్నటువంటి మనగాడు, పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు, 1200 కోట్లు. ప్రజా సంక్షేమం, యువత నిరుద్యోగ సమస్య పరిష్కరించగలనే సంకల్పం, అవినీతి రహితమైనటువంటి వర్గాలు ఏమున్నాయో వారందరినీ కూడగట్టి ఈ రానున్న సంవత్సర కాలంలో సరికొత్త రాజకీయాలకి, ప్రజల వాంఛలకు అనుకూలమైనటువంటి ఒక ప్రత్యామ్నాయ రూపకల్పనకి ఆలోచన చేద్దామని మా నాయకత్వం ఆ భావనలో ఉంది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో ఎంతమేరకు సక్సెస్ అయిందంటారు? చంద్రబాబు గారి మాట లెక్కైతే 150%. ప్రజల మాట అయితే 36%. కాస్త పాజిటివ్గా, నెగిటివ్ కాకుండా పాజిటివ్గా చూస్తే నాలాంటి వాడి లెక్కైతే ఒక సరైన ప్రత్యామ్నాయము లేని పరిస్థితుల్లో అన్ని పార్టీల్ని కూడగట్టి తానే 80% ప్రజలకి నాయకత్వం వహించే ఒక దుడుకు, తొందరపాటు, అవకాశవాద రాజకీయాల్లో చంద్రబాబు గారు పోతున్నారు. ఆయన ఏదో చెప్తున్నాడు, నువ్వు ఏదన్నా ఇప్పుడు ఈ గంటలో పరిష్కారం కాకపోతే చచ్చిపోయేటువంటి కేసు ఎవరన్నా ఎదురయ్యి అయ్యా నాకు న్యాయం చేయండి అంటే నేను రేపు అధికారంలోకి రాగానే మీకు న్యాయం చేస్తానని చెప్తున్నాను. ఆయనకి ప్రతిపక్షంలో ఉంటే ప్రజల తరఫున పోరాడి న్యాయం చేయడానికి ఉన్న అవకాశం మీదకి పోరాడేటువంటి భాగం ఒకటి ఉంటే ఆయన ఏదన్నా అడగండి రేపు ఎన్నికలు రానివ్వండి అని చెప్తున్నారు. సరే, ఆయన పద్ధతి, ఆయన శైలి ఆయనకు ఉంది. మనం ప్రజాస్వామ్యంలో ఎవరిని పూర్తిగా తప్పుపడతానికి లే, వారిలోని వారిది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చి అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై, అదేవిధంగా ఏపీలో నడుస్తున్న తాజా రాజకీయ పరిణామాలు, ఏపీలో సిపిఐ పాత్రకు సంబంధించి మాట్లాడినందుకు ధన్యవాదాలు సార్. సో ఇది ఏపీ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు గారితోని ప్రత్యేక చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 99 న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.